దీనికి రక్తం ఉండేదా? దీంట్లో కలిసి కొద్ది వెళ్తుంది రక్తం. మరి అంత డెలికేట్ ఉంటుంది అది, ఎంతో మందంగానే ఉంటుంది. లోపల పార్ట్స్ అన్ని అనిపించాయి. మరి ఎంత డెలికేట్ సినేటర్లు చూడొచ్చు. ఏం లేవల్ ఎందుకంటే ఖుషి కదా. మొత్తం అంకుసారి బాడీ కావాలి మెటల్ అని చేయాలి, అలా చేయాలి. మటర్ దాన్ని మంచిది క్రైమ్ సీన్ మంచిగా సూర్యం తీసుకున్నావా? పిల్లలు చూస్తే సారు మన స్కూల్ ఉంది కదా, ఒకటి కొత్త తెలుసు. అది నా పర్సనల్. మీరు అవి తెచ్చుకుంటే పోగదు చేయరాదు. మాటలు మంచిగా చికెన్ ఎక్కువ వెళ్ళిపోయమని ఇప్పుడు లేచిన పరిస్థితి ఏంటి మరి? ఎప్పుడు చెప్తున్నాను పడుకోబెట్టుడే మళ్ళీ అలా అనిపెట్టుడే. నేను ఏం చేసి మరి బాలకృష్ణ కొట్టి బాలకృష్ణ కొట్టి ఎక్కువ ఉన్నది అనమాట. అదే శ్లేష్మం ఎక్కువ ఉంది శ్లేష్మం చిరుమే కదా సరే. ఊపిస్తుంది ఇట్లా అవన్నీ అంటే ముఖ్యంగా వాటర్ లో ఉన్నప్పుడు కించిన్ బయట బయట లంగ్స్ ఇది గొప్పది అర్థం కాలేదు. అంటే బయట ఉన్నప్పుడు ఊపిరితిత్తుల తోటి, నా నీళ్ళు ఉన్నప్పుడు చర్మ అంటే ఇది కూడా చేప జాతి అనమాట. సరే ఇది చేప జాతికి ఏమైనా ఉంటుందా?
స్కిన్ లో మళ్ళీ డర్మిస్ వాటర్ థర్మోమీటర్ ఎపిడర్మిస్ వాటర్ లో ఇన్నర్ డర్మిస్ ఇంకా ఉందా అవుటర్ డర్మిస్ ఇప్పుడు తీసింది ఎపిడర్మిస్ అవుటర్ ఇప్పుడు ఇప్పుడు ఏంది డర్మిస్ పోస్ట్మార్టం ఇట్లనే ఇస్తాం ఎవరి దగ్గర పిల్లల దగ్గర ఉంటే అడగవా విటమిన్ డి అరే పిన్ ఏమిక్ సార్ పిన్ ఈ స్కిన్ తీసుకుంటాము ఎట్లా ద్వారకిజం క్యాండిడేట్ సార్ అంటే ముందుకు వచ్చేయండి మటన్ అయితే మంచిది ఈ లెగ్ పీస్ ప్రైస్ చాలా బాగుంటుంది కనిపెడతారు కదా ఆఫ్ అమౌంట్ వాళ్ళు కనిపెడతారు ఇక్కడ కరెక్ట్ ఇదేమో పెద్దదాన్ని మింగిందా ఇది కొద్దా చిన్న కప్పులు మింగదు సార్ కప్పులు కప్పులు చిన్న కప్పలు మింగింది స్మాల్ ఇంటర్స్టేట్ లార్జ్ ఇంటర్స్టేట్ లివర్ అమ్మాయి లివర్ మొత్తం లివర్ లో 3 లోబ్స్ ఉన్నాయి 1 2 3 ఇంటికి ఈ ఎల్లో కలర్ సబ్స్టెన్స్ ఏదైతే కనిపిస్తుందో ఇది ఫ్యాట్ అమ్మా ఇది ఇదంతా ఫ్యాట్ ఇది ఇదంతా ఫ్యాట్ ఇది ఎస్టివేషన్ హైబర్నేషన్ టైంలో ఎనర్జీ నుంచి ఎనర్జీ వచ్చేది ఫ్యాట్ ఆక్సిడైజ్ అయ్యి మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ అవుతుంది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హార్మోన్ గ్లూకోగాన్ గ్లూకోగాన్ ఏం చేస్తుంది ఫ్యాట్ ని మళ్ళీ గ్లూకోజ్ గా కన్వర్ట్ చేస్తుంది ఇన్సులిన్ ఏం చేస్తుంది గ్లూకోజ్ ని ఫ్యాట్ గా కన్వర్ట్ చేస్తుంది
అంటే డిపెండ్ అపాన్ ద లెవెల్స్ ఆఫ్ ద గ్లూకోజ్ ఇన్ ద బ్లడ్. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు ఫ్యాట్ గ్లూకోజ్ అవుతుంది, షుగర్ లెవెల్స్ బాగా ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ షుగర్ ఫ్యాట్ అవుతుంది. షుగర్ ని ఫ్యాట్ చేసేది ఇన్సులిన్. మేల్ ఫిమేల్ అన్నది నాకు అర్థం కావట్లేదు.